హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే సొంత ఇల్లు మనం కొనుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి అంటే అంటే కొత్తగా ఇల్లు కొనుక్కుంటూనే ఉండాలి ఎక్కువగా మనం ధనాన్ని సంపాదించాలి అనుకుంటే గనక ఒక చిన్న పరిహారాన్ని చేసుకోండి సొంత ఇంటి కళ అనేది నెరవేరిపోతుంది అంటే సొంత ఇల్లు లేదు ఎంత కష్టపడుతున్నా మాకు సొంత ఇల్లు లేదు కట్టుకోలేకపోతున్నామో అని ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క వీడియోలో చెప్పబోయే చిన్న పరిహారం చేయండి ఈ యొక్క పరిహారం చేయడము ద్వారా ఖచ్చితంగా ఏమిటంటే చాలా తక్కువ వ్యవధిలోనే మీ యొక్క సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఒక ఇల్లే కదండి మీ యొక్క శక్తి కలది ఇల్లులు కొంటూనే ఉంటారు ఇది వాస్తవం యథార్థం కానీ ఈ యొక్క పరిహారం అనేది చెప్పబోయే ముందు మీకు ఏమిటంటే ఒక చిన్న కథను చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కథను చెప్పి చివర్ల పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పరిహారానికి కథకు అంత సంబంధం ఉంది మీరు సాక్షాత్తు కూడా పరిశీలించవచ్చు చిన్న పిచ్చుక కథ మరి ఈ యొక్క కథ ఏమిటి అన్నట్లయితే గనక ఒక గ్రామంలో ఉన్నటువంటి వేటగాడు ఒక రోజున పక్కనే గ్రామం పక్కనే ఉన్న అడవికి వెళ్లడం జరిగింది అది వేటకు వెళ్లిన వెంటనే ఒక చెట్టు పైన పక్షి అనేది కూర్చుని ఉంది అయితే మరి వేటగాడు ఏమి చేశాడు అంటే గనక ఆ యొక్క పక్షిని కొట్టడము జరిగింది ఆ యొక్క పక్షి అలాగే నేలకు ఒరిగిపోయింది అలాగే కిందకు పడిపోయింది ఈ యొక్క వేటగాడు పక్షిని తీసుకుని తన యొక్క సంచిలో వేసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉండగా చెట్టు పక్కనే మరొక చెట్టు పైన తనకి ఒక గూడులో ఉన్న చిన్న చిన్న పిచ్చుకలు కీచు కీచుమని అరుస్తూ శబ్దం అనేది వినపడడం జరుగుతుంది ఈ యొక్క వేటగాడికి అయితే వేటగాడు పక్షుల వైపు చూద్దాము అని చెప్పి వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళి చూడగా పక్షులు చిన్న పక్షి యొక్క పక్షులు నోరు తెరిచి తన తల్లి వచ్చిందేమో అనే ఉద్దేశ్యంతో నోరు తెరిచి అరుస్తూ ఉంటాయి ఆ వేటగాడికి అప్పుడు అర్థమవుతుంది తను బాణం వేసి కొట్టింది ఆ చిన్న పసి పిచ్చుకల యొక్క తల్లి అని అంటే తల్లి వేటకు వచ్చింది ఆహారానికి వచ్చింది గింజల కోసం తన యొక్క బిడ్డలకు ఆహారం తీసుకొని రావడానికి వచ్చినప్పుడు ఈ యొక్క వేటగాడు చంపాడు నేను చంపాను కదా అని అర్థమవుతుంది సరే జరిగిపోయింది ఎటు తిరిగి రాదు అనే ఉద్దేశ్యంతో తాను ఇంటికి వెళ్లడం జరిగింది అలా ఇంటికి వెళ్లిన తర్వాత అతను ఏమిటంటే ఆ యొక్క పక్షిని కాల్చుకుని కూరను వండుకొని తినేయడం జరుగుతుంది ఇక ఆ రోజు నుండి అతనికి ఎందుకో మనశ్శాంతి కరువయ్యింది తన జీవితంలో ప్రశాంతత కరువు అతని యొక్క ఇల్లు అంతా కూడాను పాడైపోవడం జరిగింది ఆ యొక్క ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయాడు ఆ వేటగాడు అంటే అటువంటి పరిస్థితులు ఇల్లు అమ్ముకునే పరిస్థితులు అప్పుల పాలు అయిపోయాడు అతను ఏమి చేయాలో అర్థం కాక మరలా ఒకసారి అడవికి వెళ్లి చెట్టు కూర్చున్నాడు అప్పుడు తను చంపినటువంటి ఆ యొక్క పక్షి జ్ఞాపకం వస్తుంది వేటగాడికి జ్ఞాపకం తెచ్చుకుని పశ్చాత్తాపడతాడు వేటగాడు ఆ రోజు అలా చేయబట్టే కదా ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అతను అలా అనుకుంటూ ఉండగానే అతను పసి పిచ్చుకళ్లను చూడడం జరిగింది ఆ పసి పిచ్చుకలు పెద్దవి అయ్యాయి అవి వేటగాడికి ఒక మాట చెప్పడము జరిగింది ఆ మాట ఏమిటంటే గనక నీవు చేసినటువంటి పాపానికి నా కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది నా తల్లి చనిపోయింది కాబట్టి ఆ యొక్క పాపమే నిన్ను వెంటాడింది మాకు కూడు గూడు లేకుండా చేశావో కాబట్టి నీకు కూడా ఇప్పుడు కూడు గూడు లేకుండా అయిపోయింది అని చెప్పి పసి పిచ్చుకలు చెప్పడము జరిగింది ఇక చివరిలో ఆ యొక్క పసిపిచ్చుకలు ఇలా అనడం మొదలు పెట్టాయి పిచ్చుకల పాపం అనేది చాలా చాలా మహా పాపం పిచ్చుకలు శపించాయి అంటే గనుక అది తరతరాల వరకు తొలగిపోదు అని చెప్పడం జరిగింది దానికి వేటగాడు చాలా బాధపడ్డాడు నా వృత్తి ధర్మంలో భాగంగా నేను ఇలా చేయడం జరిగింది ఆ రోజు నుండి నేను చాలా చాలా బాధపడుతూ పశ్చాత్తాప పడుతూ ఉన్నాను ఇక జీవితంలో నేను ఏ పక్షిని కూడా చంపను ఒక్కసారి నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ పిచ్చుకలను వేటగాడు అడగడం జరిగింది ఇక ఆ పక్షులు ఇలా చెప్పడం మొదలు పెట్టాయి నువ్వు ఏ రోజైతే నా తల్లి పక్షిని చంపావో ఆ వచ్చిన అంటే ఆ వారంలో వచ్చేటటువంటి ఆది నుండి శనివారం మధ్యలో వచ్చే ఆ రోజున ఏదో ఒక రోజున నువ్వు నీ యొక్క ఇంటిలో అంటే ప్రస్తుతం ఇప్పుడు నీవు నివసిస్తున్నటువంటి ఇంటిలో ఆ యొక్క గుమ్మానికి ఇంటి ప్రధాన ద్వారానికి మేము వదిలి వెళ్ళిపోయిన గూడు ఏదైతే ఉన్నదో అంటే మేము ఇక్కడ జీవించి వదిలి వెళ్ళిపోయినటువంటి గూడు ఆ గూడును తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కట్టుకో ఇక ఆ తర్వాత వాటికి ధాన్యాలు ఏమైతే ఉన్నాయో కంకులు గింజలు లేకపోతే వాటికి అందుబాటులో ఏదో ఒకటి పెట్టు అంటే తినడానికి తిండి ఉండడానికి గూడు ఏర్పరచు అయితే మేము వదిలి వెళ్ళిపోయిన దాన్ని మాత్రమే అని చెప్పడము జరిగినది ఇక వేటగాడు మరుక్షణమే అస్సలు ఆలోచించకుండా వెళ్ళి తన యొక్క ఇంటి గుమ్మానికి పక్షులు వదిలి వెళ్లిపోయినటువంటి గూడును పూర్తిగా వదిలి వెళ్లిపోయినటువంటి ఆ యొక్క గూడును ఇంటి గుమ్మానికి కట్టుకుని ఆ తర్వాత పక్కనే ధాన్యం వేయడము జరిగింది మరి ఇంకొద్ది రోజులకు ఏం జరిగింది అంటే గనక అక్కడికి ఆ యొక్క గూడు వద్దకు కొన్ని పక్షులు వచ్చాయి అలా పక్షులు వచ్చి వాలాయి అంటే ఎలాంటి పక్షులు అంటే గనక ప్రమాదాలలో కొన్ని రకాల విపత్తులు ప్రమాదాలు వచ్చినటువంటి సమయంలో చెట్లు కూలిపోయి గూడ్లు చల్లా అయిపోయినటువంటి అంటే లేనటువంటి పక్షులు ఏమైతే ఉన్నాయో ఆ పక్షులు ఆవాసము ఏర్పరుచుకుంటాయో అవి వచ్చి ఆవాసం ఏర్పరచుకున్నాయి ఒకటి రెండు పక్షులు వచ్చి అతను పెట్టినటువంటి ఆ యొక్క గూడిలో చక్కగా రావడము ఆవాసం ఏర్పరచుకోవడము గింజలు తినడము ఎగిరిపోవడము జరుగుతూ ఉన్నాయి అంటే పక్షులు వచ్చి ఉంటూ తింటూ ఎగిరిపోవడం జరుగుతూ ఉన్నాయి ఇలా చేయడం ద్వారా ఇతని పాపకర్మలు ఏమైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి అంటే ఇతను పెట్టినటువంటి గింజలు తిని ఇతను పెట్టినటువంటి గూడులో ఉండి ఇతనిని ఆశీర్వదించడం జరిగింది ఇక ఆ రోజు నుంచి ఇతని యొక్క కుటుంబం అనేది దినదినాభివృద్ధి ముందుకు పోసాగుతూ ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి సంపాదించుకుని మరలా అతను సొంత ఇంటిని కొనుక్కున్నాడు ఆ ఇంటిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తన భార్య బిడ్డలకు చెక్కని తిండిని అందించే శక్తిని భగవంతుడు అతనికి ఇచ్చాడు ఇది పురాణ కథ పురాణ కథ చాలా వరకు కూడా మనం తెలుసుకోవాల్సిన కథ ఇక్కడ మనం ఏం చేయాలంటే సొంత ఇల్లు కావాలంటే పరిహారం పిచ్చుక గుడే కారణం ఎందుకంటే ఈ కథ ప్రకారమే జరిగింది మరి ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామో తను పుట్టిన వారం రోజున అంటే ఏదైనా తిథులు వారికి ఐడియా లేనప్పుడు పుట్టిన వారమే ఉత్తమమైనటువంటి వారము అవుతుంది అయితే పుట్టిన వారపు తిదినాడో ఆది నుండి శనివారం లోపు ఏదో ఒక తిథిలో పుడుతూ ఉంటారో లేదా అతని పుట్టిన రోజున మీరు చేయవలసింది ఏమిటి అన్నట్లయితే గనక మీ యొక్క ఇంటి గుమ్మానికి ప్రధాన గుమ్మానికి లేదా ఇంటిపైన ఎక్కడైనా కానివ్వండి పక్షులు వదిలిపెట్టి వెళ్ళినటువంటి దయచేసి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మన ఇంటి కోసం ఏ చెట్టు పడితే ఆ చెట్టుకి గూడు ఉంటే తీసుకొచ్చేయడం మహాపాపం లాభం కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి భయంకరమైన నష్టం కలుగుతుంది ఇలా చేస్తే గమనించండి పక్షులు పూర్తిగా వదిలి వెళ్ళిపోయినటువంటి గూడు అందులో ఈకలు మాత్రమే ఉంటాయి పిచ్చుకలు గుడ్లు లాంటివి ఏమీ ఉండవో అలా వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క గూడు మాత్రమే ఇక పనికి రాదు అనే స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే దానిని బాగా పరిశీలించి తీసుకుని వచ్చి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి పైన కట్టుకోవాల్సి ఉంటుంది అందుబాటులో నీరు గింజలు దాణగా పెట్టండి తిండి మేత పెట్టండి ఇలా పెట్టుకోవడం ద్వారా మనుషుల్లో కూడాను ఇల్లు కట్టుకోలేని అంటే ఇల్లు ఏర్పరచుకోలేని మనుషులు ఉన్నట్లుగానే పక్షుల్లో కూడా కొన్ని సందర్భాలలో విపత్తులు అతివృష్టి అనవృష్టి వచ్చినప్పుడు వాటి యొక్క గూడు చెదిరిపోయి కట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది అవి ఆవాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి మనం వాటికి దారి చూపించిన వారమో అవుతామో తిండి పెట్టిన వారమో అవుతామో అవి మనల్ని దీవిస్తాయి పక్షులు పాపం అవి ఏమిటంటే మనం చాలా వరకు కూడాను పక్షుల దీవెన మనకి అభివృద్ధి పక్షుల వినాశనం మనం చేస్తే పాపము ఈ యొక్క విధానానికి ఈ కథ అనుసంధానం అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్క పరిహారానికి ఒక కథ ఉంటుందని తెలుసుకోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ఇది ఒక మంచి పరిహారం ఖచ్చితంగా ఇది చెయ్యండి మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఇల్లు ఖచ్చితంగా కడతారు ఇక ఇల్లులు కడుతూనే ఉంటారు